అది వస్తది అన్నటువంటిది చాలా మంది ఎందుకంటే రిటైర్మెంట్ అయ్యేటువంటి వాళ్ళు రోజు కూడా ఫోన్లు చేసి సన్మాన గ్రహీత పదవీ విరమణ చేయుచున్న మన పాఠశాల 100% ఉత్తీర్ణత రావాలని ఆశీర్వదించిన కోరుకున్న మరి వారు ఎన్ని రోజులు 31 సంవత్సరాలు వారి శ్రీమతి గారు వీరికి వంట చేసిర్రు మరి రేపటి నుంచి వంట చేయమని అంటలేను కానీ కాకపోతే ఇప్పుడున్నటువంటిది మీకు ఉద్యోగం లోపల రోజు ఉన్నటువంటి ఒక పరిస్థితుల వల్ల ఉద్యోగమే పరవనంగా ఉండదు కాబట్టి ఇక చాలా రోజు రోజుకు ఎన్రోల్మెంట్ చాలా తగ్గిపోతుంది సార్ దీనికి పరిస్థితులు చాలా కారణాలు ఏమైనా కూడా సారని కలిగేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముగిస్తున్నాను తదనంతరం శేష జీవితం కూడా ఆయురారోగ్యాలు బాగా జరగాలని ఆ దేవుని ఆశిస్తున్నాను భక్తులుగా ఉంటూ ఎక్కడ కలిసినా కూడా చాలా ప్రేమగా పలకరించే స్వభావం తృప్తిని దైవంగా నమ్మి మొత్తం సోదరులు తర్వాత బంధువులు మిత్రులు ముఖ్యంగా నా ఉన్నతికి కారణమైన విద్యార్థిని విద్యార్థులు వీళ్ళందరికీ కూడా మొదలు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎందుకు అంటే నా జీవితం ఇక్కడ దానికి రావడానికి కారణం వీళ్ళందరూ జీవితంలో సగభాగం తర్వాత విజ్ఞాన రేఖలను ప్రసరించు బానుడా జాతి దేహములోని మేధస్సు నీవు దేశాన్ని వెలిగించు తేజస్సు నీవు దేశాన్ని వెలిగించు తేజస్సు నీవు ఓ ఉపాధ్యాయుడా చైతన్య పథికుడా విజ్ఞాన రేఖలను ప్రసరించు బానుడా అక్షరపు శక్తినే అనుశక్తిగా మాచి సంగ చలనానికే ఇంధనము చేకూర్చి అక్షరపు శక్తినే అనుశక్తిగా మాచి సంగ చలనానికే ఇంధనము చేకూర్చి నేర్పులకు మార్పులు చేకూర్చుతావు పరిణామ క్రమములోని పాత్ర గొప్పనిది పరిణామ క్రమములోని పాత్ర గొప్పనిది ఓ ఉపాధ్యాయుడా చైతన్య పథికుడా విజ్ఞాన రేఖలను ప్రసరించు బానుడా ఓ ఉపాధ్యాయుడా చైతన్య పథికుడా విజ్ఞాన రేఖలను ప్రసరించు బానుడా విజ్ఞాన రేఖలను ప్రసరించు బానుడా గురువే మన దైవం అని తెలిసింది వేళ చదువే అతి ముఖ్యం అని తెలిసింది వేళ మా గురువుల శిక్షణలో మా మనుగడ పెరిగేలా మా స్నేహం ఒకవరమై కలకాలం నిలిచేలా పాఠశాలే ఆలయము గురువే మా ఓ దైవం చదువు నేర్పు సంస్కారం చదువుకుంటే భవితవ్యం గురువే మన దైవం అని తెలిసింది వేళ చదువే అతి ముఖ్యం అని తెలిసింది వేళ బల్లో బ్రతుకెంతో నేర్పేది చదువే మరి ఊళ్ళో విలువెంతో పెంచేది
బహుమతులెన్నో సాధించేలా చేసిందే చదువే. చదువు నేర్పిన గురువులు మీకు వందనం. చదువు నేర్చితే బ్రతుకు నందనందనం. గురువే మన దైవం అని తెలిసింది వేళ. చదువే అతి ముఖ్యం అని తెలిసింది వేళ. వాళ్ళందరూ కూడా సహకరించారు. ఉపాధ్యాయ వర్గం కాకుండా బేసిక్ ఫౌండేషన్ ముఖ్యంగా విద్యార్థులే. సోదరులు అందరూ కూడాను, ఉపాధ్యాయ సోదరులు, ఆల్ యూనియన్స్ అందరూ కూడా సహకరించారు. తర్వాత మన ముఖ్యంగా మన చుట్టాల నుంచి కూడా చాలామంది సహకారం అందించారు. ఇక పదవీ విరమణ అనగానే చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. అది సహజంగా జరుగుతుంది. ఇప్పుడు రమణారావు గారు చెప్పినట్టు, సంజయ్ అన్న చెప్పినట్టు, మిగతా మా సంఘాల నాయకులు మరి నరేంద్ర అన్న కానీ, నరేందర్ కానీ, మిగతా రామ్రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ చెప్పినట్టు మా మోహన్ రెడ్డి గారు కానీ నాకన్నా ముందు రిటైర్ అయిపోయారు. మోహన్ రెడ్డి గారు అంటే అది ముందే రాసి ఉంటుంది సర్వీస్ బుక్లో అనే విషయం. అది అందరికి తెలిసినా కూడా నిజాన్ని జీర్ణం చేసుకునే శక్తి మనకు లేక కొద్దిగా బాధ అనేది అనిపిస్తుంది. అది సహజమైన విషయం. అయితే ఒకటి, ఈ సర్వీస్ లోపల చేసింది మనం ఎంత అనేది దానికి ఒక కొలమానం లేదు. ఆ కొలమానం కావాలంటే ఇప్పుడు ఒక పొడవును కానీ ఒక వెడల్పును కానీ మనం కొలవాలంటే ఒక స్కేల్ను ఆధారంగా తీసుకుంటాం, స్క్రూ గేజ్ని ఆధారంగా బేస్గా తీసుకుంటాం. మరి ఒక మన సర్వీస్ను, మన నైపుణ్యాన్ని, మన టాలెంట్ను కొలవాలంటే మరి దాన్ని దేనిగా బేస్గా తీసుకోవాలి, దానికి ఒక పరికరం ఉందా అనేది. ఆ పరికరమే ఇట్లాంటి వీడ్కోలు సమావేశం. వచ్చడం లేట్ అయింది, ఎందుకంటే కొద్దిగా దూరంకి వెళ్ళి వచ్చిన హైదరాబాద్ మీటింగ్, వేరే కార్యక్రమం కూడా ఒకటి ఉంటుంది. అందరినీ కూడా క్షమించవలసిందిగా కోరుతున్నా లేట్ వచ్చిన. మిత్రుడు ప్రభాకర్ నాకు చాలా చిన్నప్పటి నుంచే దూర బంధువే కాకుండా మంచి మిత్రుడు, శ్రేయోభిలాషి. గతంలో మల్యాల మండలంలో పనిచేసినప్పుడు ఎప్పుడు కూడా నా సొంత ఊరు మీకు వెళ్ళి, అంతర్గామికి వెళ్ళి పొద్దుగాళ్ళు ఇవ్వగానే ఇంతకుముందు చెప్పినట్టు టిఫిన్ చేసి అన్నీ చేసి మా చెల్లె ఇస్తే డబ్బా పట్టుకొని పొద్దుగాళ్ళనే పోవు. నేను అప్పట్లో నా సొంతలు అంతర్గామ అది ఎక్కువ పోతుంటే, ఎప్పుడు పొద్దుగాల నేనంటే తోట దిక్కుడు పోతుంటే గలవాడుతుంటే తోట పక్కకి వెళ్ళి రోజు పొద్దుగాల టైంకు 9 లోపల పక్కా స్కూటర్ మీద పోతూ ఉంటుండే సార్ బైక్ మీద. అవి ఒక్కసారి అన్నా చేయకపోదు అంటే ఆ రకంగా మొదటి నుంచి కూడా చదువు చెప్పడం పట్ల పిల్లలకు అట్లనే ఒక క్రమశిక్షణతోటి వారు పనిచేసిండ్రు. అట్లనే మరి ఇప్పుడు వారి పిల్లలు కూడా బాగా చదువుకొని, అమ్మాయి కానీ కొడుకు కూడా మంచి డాక్టర్ కాబోతున్నాడు. చదువుతో పాటు సంస్కారాన్ని కూడా అటు కుటుంబ సభ్యులకు, పిల్లలకు నేర్పిండంటే తప్పకుండా మీకు కూడా చెప్పే ఉంటాడు. డిసిప్లిన్ అంతా ఎదురుతాడా సార్? తెలియడా అంటే ఇవ్వబోనా, ప్రేమగా చెప్తుండేనా? సో చదువుతో పాటు సంస్కారం కూడా మనకు ముఖ్యం. ఇంతకుముందే చెప్పారు రమణారావు గారు కూడా ఇవన్నీ విషయాలు చెప్పారని చెప్పి భక్తులు చెప్తూ ఉంటాయి. మరి మీరు కూడా చూస్తూ ఉన్నారు చిన్నపిల్లలు, మీకు మరీ ఎక్కువ చెప్పే అవసరం లేదు కానీ కొంతవరకు బాగా చదువుకొని పైకి రావాలి. మీ దగ్గర నుంచి కూడా మంచి AAA రావాలి. ఇప్పుడే అంతర్గామం పోయి వస్తూ ఉన్నాను నా సంతూరు. అవి పోయించేసరికి చెప్తున్నారు పోయిన సంవత్సరం ఇద్దరికి వచ్చిండే, ఈసారికి అందరూ వస్తారంటే ఇంకొక 6 అమ్మాయిల చేతులు రావట్లేదు. ఇటు చూస్తే అబ్బాయిలు ఎవరు రావడుతున్నారు ఏంద్రం విడుదల. అంటే అమ్మాయిలు బాగా చదువుకుంటే సంతోషం, ఇక్కడ అబ్బాయిలు వస్తుంది లేదా తక్కువ. మరి ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్స్కు విద్య చెప్పడం అనేది చాలా కష్టమైన పని. ఇవాళ సంఖ్య తగ్గిపోతున్నది అని చెప్పి చాలామంది బాధపడతారు. దీనికి తప్పు ఎట్టి పరిస్థితుల టీచర్లది కాదు, తెలుగు మీడియం ఉండడం,
విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ ఇంగ్లీష్ మీడియమే చదవాలనే తపన ఇంట్రెస్ట్ ఆ అవసరం కూడా ఉన్నది. నేను చదువుకున్నప్పుడు నేను తెలుగు మీడియంలో చదివిన జయిత్యాల న్యూ హై స్కూల్లో అప్పుడు అట్లే ఉండే కానీ నా బిడ్డకు వచ్చేవరకు అట్టికలో తీసుకుపోయి హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం వేసుకున్నాం అంటే అది ఉంది. మరి ఇప్పుడు ప్రభుత్వం గురుకుల పాఠశాలలో ప్రవేశపెడుతూ ఈ ప్రభుత్వ పాఠశాలలో కూడా జీవో 120 ద్వారా ఇంగ్లీష్ మీడియం చెప్పడానికి కూడా అవకాశం ఇచ్చింది. మరి అది చేయాలంటే ఇప్పటికే చాలా గ్రామాలలో టీచర్ చాలా కష్టపడి అదేవిధంగా గ్రామ పెద్దల సహకారం తీసుకొని తల్లిదండ్రుల సహకారం తీసుకొని ఎక్స్ట్రా క్లాసులు చెప్పి ఇంగ్లీష్ మీడియం ప్రారంభించారు. ఇప్పుడు రెండో విషయం మన జగిత్యాల జిల్లా రాష్ట్రంలో 2 సార్లు నెంబర్ 1 నిలిచింది 10th ఫలితాలలో. అంటే సార్లు మంచిగా చదివేవారు ఈసారి బాగా పాస్ అయ్యి హ్యాట్రిక్ కొట్టారు. టెన్త్లో ఎంత ఉన్నారు? 34 మార్కులు. మరి ఈసారి తప్పక మంచి మార్కులు తెచ్చుకోవాలి. వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు చదువు చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే మీరు అందరు కూడా కూలి నాలి వేసుకునే కుటుంబాల లెక్కలు వస్తారు. చదువు రాని వాళ్ళ పిల్లలు ఉంటారు. ఇళ్లలో కరెక్ట్ వసతులు ఉండవు. ఇప్పుడంటే కేసీఆర్ గారు పుణ్యమాని 24 గంటలు కరెంట్ వస్తుంది. అంతకుముందు ఇంటికి వస్తే కరెంటు కూడా ఉండకపో. అదే ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు ధనికుల పిల్లలు విద్యావంతుల పిల్లలు స్కూల్ అయినాక మళ్ళీ ట్యూషన్లు చెప్పిస్తారు. లేకపోతే వాళ్ళకు సతగా చెప్పే శక్తి ఉంటుంది. ఇక్కడ మిమ్మల్ని ఏది తీర్చిదిద్దినా ఆ శ్రమంతా ఈ టీచర్లు పడాల్సిందే. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు శ్రమ ఎక్కువ అని నేను ఖచ్చితంగా నమ్ముతా. ఎందుకంటే మీకు నేర్పాలంటే ఇంటి దగ్గర మీకు ఆ సపోర్ట్ ఉండవు, ఆ వసతులు ఉండవు. మరి ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ ఇప్పటికే చాలా గొప్ప విద్య నేర్పుతున్నా కానీ ఎంతో విద్యావంతులైన టీచర్స్ ఉన్నా కానీ సంఖ్య తగ్గిపోవడానికి కారణం ముఖ్యంగా వారు చెప్పక కాదు ఈ ఇంగ్లీష్ మీడియం లేక కొన్ని వసతులు లేక. మరి అందుకే మరి ముఖ్యమంత్రి గారు గురుకుల పాఠశాలలు కూడా ప్రారంభించారు. అది ప్రారంభించి దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. ఈ స్కూల్స్ కూడా నెగ్లెక్ట్ చేయడం అనేది ఉండదు. కొన్నిసార్లు కొంత అపోహ ఉన్నది నాయకులలో ఇట్లాంటిది ఏమన్నా అవుతుందని. అట్లాంటిది ఉండదు, తప్పకుండా దృష్టి పెడతారు. కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం తప్పకుండా విద్య పైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ ఇప్పటికే పెట్టారు. ఇంకెక్కువ కూడా ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెడతారని తెలియజేస్తూ అట్లనే